Lights on. Start sound. Camera. Clap. Action. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు కేఆర్ఆర్ క్లాస్ రూమ్. ఒక సక్సెస్లో ఉన్న డైరెక్టరు ఇంకో భాషలో హిట్ అయిన సినిమా రీమేక్ చేయాల్సి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అది ఇవాళ టాపిక్. 16 వయసు అనే సినిమా ఒరిజినల్ తమిళ్. భారతరాజ అనే గొప్ప దర్శకుడు తమిళ్లో కమలాసను, రజనీకాంత్, శ్రీదేవితో తీసి సిల్వర్ జూబ్లీ ఆడించాడు. ఆ సినిమా రీమేక్ చేసే అవకాశం నాకు వచ్చింది. సినిమా అంతా చూశాను, అద్భుతంగా నచ్చింది. కానీ ఎండింగ్లో ట్రాజెడీ చేయటం నాకు పర్సనల్గా ఎందుకో నచ్చలేదు. హ్యాపీ ఎండింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. ఒక భాషలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాని మేజర్ చేంజ్ క్లైమాక్స్ మారిస్తే మొత్తం చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. అయినా ఎంత ఆలోచించినా హ్యాపీ ఎండింగే కరెక్ట్ అనిపించింది. నా ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు కనుక నేను చెప్పింది ఒప్పుకున్నారు. ఆ పిక్చరు తెలుగులో కూడా సిల్వర్ జూబ్లీ ఆడింది. బట్ ఆ మేజర్ చేంజ్ చేయటం వెనకాల నేను చేసిన ప్రయత్నం ఏంటనేది ఒకసారి చూద్దాం. స్టార్టింగ్లో శ్రీదేవి తన ప్రియుడు జైలు నుంచి తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. దాంట్లోంచి ఫ్లాష్ బ్యాక్ లీడ్ తీసుకున్నారు. అందులో చంద్రమోహన్ క్యారెక్టర్ని హేట్ చేస్తుంది. పట్నం నుంచి వచ్చిన ఒక అబ్బాయి మోజులో పడుతుంది. ఎండింగ్లో అమ్మాయిని సేవ్ చేయడం కోసం విలన్ చంపి హీరో జైల్లోకి వెళ్తాడు. అమ్మాయి అతను తిరిగి ఎప్పుడు వస్తాడా, అతని చేత్తో తాళి ఎప్పుడు కట్టించుకుందామని ఎదురు చూస్తూ ఉంటుంది. ఒరిజినల్లో అతను వస్తాడా రాడా, మళ్ళీ అమ్మాయి జీవితంలో వెలుగు నింపుతాడా అనే అయోమయంతో ఎండ్ చేశాడు. నాకేమో ఆడియన్స్ని అన్హ్యాపీగా ఇంటికి పంపించడం ఇష్టం లేదు. హ్యాపీ ఎండింగ్ చేస్తేనే బాగుంటుంది అనుకున్నాను. దానికి చిన్న ఎక్స్టెన్షన్ చేశాను, అది ఒకసారి చూద్దాం. అలా వాళ్ళ కళల్ని చెడిపేసి, ఆశల్ని ఆర్పేసి, విధి అమోఘ మనసుల్ని విడదీసింది. జీవితాంతం అతని కోసమే వేచి ఉంటానని మాట ఇచ్చిన మళ్ళీ అలా ఎదురు చూస్తూనే ఉంది. ఆ నిరీక్షణకి ఫలితం ఏమిటి? అతను తిరిగి వస్తాడా? వస్తాడా? Thank you.
తల్లి తల్లి రైలు కుదుపుతా నిద్ర వచ్చింది పెట్టు అట్టాగే నిద్రయ్యాను పక్క దేశంలో మెలకు వచ్చి పరిగెత్తుకొచ్చేసాను సినిమా పూర్తయిపోయింది. ఫస్ట్ కాపీ వచ్చింది. తమిళ సినిమా చూడని వాళ్ళందరూ సినిమా చాలా సూపర్గా ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంతమంది ఎండింగ్ మార్చారని చెప్పి కమలహాసన్కి రజనీకాంత్కి భారతరాజాకి చెప్పారు. వెంటనే శ్రీదేవి నాకు ఫోన్ చేసింది, రజనీ గారును కమలహాసన్ మీ ఇంటికి వస్తున్నారు, మీతో ఏదో మాట్లాడాలంటా అని చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకు వస్తున్నారని. తిన్నగా కమలహాసన్ రజనీకాంత్ ఇంటికి వచ్చారు. సార్, సినిమా అంతా చాలా బాగుంది, బట్ క్లైమాక్స్ మట్టుకు అనవసరంగా మార్చారు మీరు. దయచేసి ఒరిజినల్ క్లైమాక్స్ ఉంచండి, లేకపోతే ఆ ఫీల్ పోతుందని రిక్వెస్ట్ చేశారు. నేను క్వశ్చన్ అడిగాను అన్నమాట, ఆ అమ్మాయి ఎందుకు అయోమయంలో ఉండాలి, ఏదో ఒకటి చెప్పండి, వాడు జైల్లో చచ్చిపోయాడని చెప్పండి, ఏదో బా 4 రోజులు ఏడ్చి ఊరుకుంటుంది, లేదు ఎక్స్టెన్షన్ అయింది ఇంకో 6 నెలల తర్వాత వస్తాడని చెప్పండి, ఏదో ఒక హ్యాపీనెస్తో వెళ్తుంది. అంతేగాని వస్తాడో రావడో అని ఎండ్ చేయటం అనేది నచ్చలేదు రజని అని చాలా గట్టిగా ఆర్గ్యూ చేశాను. ఆర్గ్యూ చేస్తే కూడా నా మాటనండి, ప్లీజ్, సినిమా ఫెయిల్ అవుతుంది ఒరిజినల్గా అట్లాగే ఉంటుందంటే, అప్పుడు వాళ్ళ మాట కాదని లేక నేను ఒక ఆల్టర్నేటివ్ చెప్పానమాట, సినిమా రిలీజ్ చేస్తాను. మీరు అనుకున్నట్టు ఆడియన్స్ కనుక ఎండింగ్ బాగాలేదు అనుకుంటే మీ ఒరిజినల్ ఎలా ఎక్కడ ఎండ్ చేశారో అక్కడే ఎండ్ చేస్తాను, బాగుంది అనుకుంటే కంటిన్యూ చేస్తానని వాళ్ళని కన్విన్స్ చేసి పంపించాను. ఎండు ఆకాశం రంగు మారిందని చూసారా? ఆకాశం రంగు మారుదని అందరికీ తెలుసు. ఇక్కడ ఒక చిన్న విశేషం జరిగింది. ఏంటంటే వాళ్ళిద్దరిది అనుకోకుండా జరగంది, తిరిగి రావాలనుకున్న వాడు తిరిగి వచ్చాడు. వాళ్ళిద్దరు కలయిక అద్భుతంగా, దృశ్యంగా కూడా అద్భుతంగా ఉండాలని చెప్పేసి అప్పుడు మా తమ్ముడు కెమెరామ్యాన్ ఫస్ట్ కలర్ పిక్చర్ అన్నమాట, మా ప్రకాష్ను పిలిచి, ప్రకాష్, చంద్రమోహన్ శ్రీదేవి మెడలో తాళి కడుతున్నప్పుడు ఫిల్టర్ వేసి ఆకాశం రంగులు మారినట్టు చూపించమని అడిగాను. ప్రకాష్ విన్సెంట్ గారు శిష్యుడు అన్నమాట. మా గురువుగారు చూస్తే ఆకాశం రంగులు ఎందుకు మారిందని తిడతారు నన్ను, నేను చేయను అన్నాడు. నా మాట వినరా అని కన్విన్స్ చేసి బలవంతంగా రంగులు మార్పించానమాట. ఆకాశం రంగు మారుతున్నప్పుడు, హీరో అమ్మాయి మెడలో తాళి కడుతున్నప్పుడు, రీ రికార్డింగ్తో చూసినప్పుడు ఆడియన్స్ విపరీత బ్రహ్మాండంగా లేచి చప్పట్లు కొట్టారు. ఒక్కోసారి డ్రామా ఎన్హాన్స్ చేయటం కోసం ఆడియన్స్ లాజిక్ చూడరు. ఆ ఫీల్, ఆకాశం రంగు మారిందా, చెట్టు మీద నుంచి పూలు రాలి పడినాయా లేదా, ఎందుకు పడతాయి, ఇటువంటి క్వశ్చన్స్ చేయరు. వేర్ లాజిక్ స్టార్ట్స్ ది డ్రామా ఎండ్స్, ఇది నా సూత్రం. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవితో తీసిన ఘరానా ముగుడు తమిళ్లో మన్నన్ అనే సినిమాకి రీమేక్. తమిళ్లో రజనీకాంత్ విజయశాంతి చేశారు, తెలుగులో చిరంజీవి గారు నగ్మా చేశారు. అందులో హీరో వర్కరు, హీరోయిన్ ఏమో ఫ్యాక్టరీ ఓనరు. పంతంతో పగతో అతను బుద్ధి చెప్పాలని బలవంతంగా అతను తెలియకుండా పెళ్లి చేసుకుంటుంది. ఫస్ట్ నైట్ రివీల్ చేస్తుంది, నిన్ను టార్చర్ పెట్టడం కోసమే చేసుకున్నాను తప్ప నువ్వు నిన్ను మూడుగా యాక్సెప్ట్ చేయను, నువ్వు నన్ను తాకటానికి వీలు లేదని ఇంట్రోలు ఇచ్చారన్నమాట. పొడము చూడచ్చా, కొదికిదా, ఎనకు ఇప్పుడుదా ఇందదే, என்னோட யாரும் போட்டி போட்டதில்லை, என்னை யாரும் ஜெயிச்சதில்லை, அதோட எங்க அப்பா கூட என்ன அடிச்சதில்லை, என்னை தொட்டு அடிச்ச முதல் ஆம்பளை நீ, நீங்க தான். இனிமே நீங்க எங்கேயும் போக கூடாது, என் கூடதான் இருக்கணும், என் கண் பார்வையிலே இருக்கணும்.
கல்யாணம் பண்ணிக் கூடாதுன்னு தான் நினைச்சேன். அதே மாதிரி நீங்களும் யாரையும் கல்யாணம் பண்ணிக் கூடாதுன்னு உங்களை நானே கல்யாணம் பண்ணிக்கிட்டேன். இப்ப நீங்க கல்யாணம் பண்ணிட்டதும் ஒண்ணுதான், பண்ணாததும் ஒண்ணுதான். நேத்து நீங்க ஜெயிச்சீங்க, இன்னைக்கு உங்களை நான் ஜெயிச்சிட்டேன். இத்தனை நாள் என் மேனேஜர் தான் யூனியன் லீடர், இப்போ என் புருஷன். இனிமே நான் தான் யூனியன், நான் தான் லீடர். எப்படி இனிமே நீங்க ஃபேக்டரிக்கு போக கூடாது, வீட்டு புருஷனாவே இருந்துடணும். ஏன்னா உங்ககிட்ட பழகினவங்க அத்தனை பேருமே இனிமே முதலாளின்னு பயப்படுவாங்க. உங்க நண்பர்களா இருந்த அத்தனை பேருமே உங்களுக்கு மரியாதை கொடுப்பாங்க. ஃபேக்டரியை பொறுத்த வரைக்கும் நீங்க முதலாளி, வீட்டை பொறுத்த வரைக்கும் என் புருஷன். ஆமா, நான் இருக்கும்போது எதுக்கு இன்னொரு முதலாளி? நீங்க வீட்டு புருஷனாவே இருந்துருங்களே. நமக்குள்ள இந்த சாந்தி முகூர்த்தம் சம்பிரதாயம் எல்லாம் எதுவுமே வேண்டாம். அதனால நீங்க தரையில படுக்க வேண்டிய அவசியம் இல்ல. என் படுக்கையிலயும் படுக்கலாம், என் கூடவும் படுக்கலாம், ஆனா என்ன தொடாம படுக்கணும். புரிஞ்சுதா? குட் நைட். ஆ இன்டர்வல் சீன் தெலுங்குலோ மெகாஸ்டார்க்கு வீலுகா ఎలా చేంజ్ చేశానో ఒకసారి చూద్దాం. నా పంతో నెగ్గించుకోవడానికి నేను నిన్ను చేసుకున్నాను. ఏదో సరి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఏ సత్యభావ రూపం నాలో చూస్తావా? కాదు, చిన్న మెదడు ఏమైనా చిదిగిపోయిందేమో వెరిఫై చేస్తా. లుక్, నా కంపెనీలో నా ఇష్టం లేకుండా ప్రవేశించావు. నీ కంపెనీలో ఏమిటి, నీ లైఫ్ లోనే ప్రవేశించాను. ఆఫ్ కోర్స్, ఇది నా ఇష్ట ప్రకారమే జరిగింది. ఇప్పుడు కార్మికుల దృష్టిలో నువ్వు నన్ను ఓడించిన యూనియన్ లీడర్వి కాదు, నేను గెలుచుకున్న ఉమాదేవి మొగుడివి. ఈ క్షణం నుంచి యూనియన్ నా చేతుల్లోనే ఉంటుంది, లీడర్ నా గుప్పెట్లోనే ఉంటాడు. ఇంటి బయట ఉమాదేవి మొగుడుగా, ఇంటి లోపల ఉమాదేవి ఇంటి పనులు చూసేవాడిగా ఈ రోజు నుంచి తమరు ద్విపాత్రాభినయం చెయ్యాలి. ఏ కార్మికులు నిన్ను అన్న, తమ్ముడు, గురు, దోస్త్ అని పిలిచారో వాళ్లే రేపటి నుంచి నిన్ను సార్ అని పిలుస్తారు. చూసావా, వాళ్ళ అంతస్తు నుంచి నిన్ను నా అంతస్తుకి లాగేసి నువ్వు ఉద్ధరించాలనుకున్న కార్మికుల్ని నీకెలా దూరం చేశాను? ఏం చెయ్యాలో తోచక నవ్వుతున్నావా? నవ్వు, ఆ నవ్వు నీకింకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అందమైన పెళ్ళాన్ని పక్కలో పెట్టుకుని కూడా ముట్టుకోవడానికి వీల్లేక గడ్డాలు పెంచుకుని పిచ్చివాళ్ళ పార్టీ వెంట నువ్వు తిరుగుతుంటే. నా చిటికిన వేలంత లేదు, నీ చిన్న మెదడు ఎన్ని ఆలోచనలు చేశావే. ఏ నన్ను ఏమే అంటావా? పెళ్ళానివి కదే, నువ్వు అన్నట్టుగా ద్విపాత్రాభినయం కాదు, తల్లిని సంతోష పెట్టే కొడుకుగా, కార్మికుల కష్టాలు కన్నీళ్లు తుడిచే యూనియన్ లీడర్ గా, అహంకారపు పెళ్ళానికి అర్ధాంగి అర్థం తెలిసొచ్చేలా చేసే ఘరానా మొగుడిగా త్రిపాత్రాభినయం చేస్తాను. అగా, నువ్వు చెప్పింది నేను విన్నప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినాలిగా. ఇంకేమన్నావు? నీ అందం చూసి నేను గడ్డాలు పెంచుకుంటానన్నా. ఈ గడపలోనే కాదు, నువ్వు పూర్తిగా చీర ఊడదీసుకుని నా ఎదురుగా నుంచున్నా చిరునవ్వుతో నిగ్రహించుకోగల కెపాసిటీ ఉన్నవాణ్ణి. నన్ను ఉమాదేవి మొగుడు అంటారు లేక నిన్ను లీడర్ రాజు పెళ్ళం అంటారో తేలుస్తా. ఇంపాసిబుల్. ఇంపాసిబుల్? ఇస్త్రాకులు కట్ట. ఏదో సార్ ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో, లెఫ్ట్ పగిలిపోతే. జాగ్రత్త. రీమేక్ చేసేటప్పుడు యాస్టిస్ తీయకుండా ఇలా చిన్న చిన్న మార్పులు చేస్తేనే మన క్రియేటివిటీ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఉదాహరణకి ఈ గరానమ్మగుడు సినిమా తమిళ్లో రిలీజ్ అయిన మన్నన్ సినిమా కన్నా చాలా పెద్ద హిట్ అయింది, 1 ఇయర్ ఆడింది. రజనీకాంత్ కూడా సినిమా చూసి చేసిన మార్పుల గురించి అద్భుతంగా మెచ్చుకున్నాడు.